నామినేటెడ్ పోస్టుల కోసమో లేదా కార్పొరేట్ స్థానాల కోసమో మేయర్ మాజీ ఎమ్మెల్యే గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికనేది లేదని వైసీపీ కార్పొరేటర్ రెహమంతుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్ వసీం మైనారిటీలకు ఏం చేశారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, అసలు మేయర్ మసీదులకు పీర్ల పండుగల సమయంలో ఎంత సాయం చేస్తారో మీకు తెలుసా అని నిలదీశారు. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు, అందుకే మేయర్ ఎక్కడా చెప్పుకోరన్నారు. వైసీపీ హయాంలో పేదలకు పట్టాలిస్తే ఆ పట్టాలను రద్దు చేసి టీడీపీ నాయకులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎమ్మెల్యే దగ్గుపాటికి తెలియదా అంటూ నిలదీశారు. పేదల పట్టాల విషయంలోనూ కూడా ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చుట్టూ ఉన్నవారు ఆయనే మంచి చేయాలనుకున్నా చేయనివ్వరంటూ ధ్వజమెత్తారు. నమస్కారం. నిన్నటి రోజున ప్రెస్ మీట్లో అందరూ మాట్లాడింది సమావేశం కాదు, అది ఏంటికంటే ఒక గౌరవ మేయర్ గారికి అలా చెప్పడం చాలా తప్పు. వీళ్ళు నామినేటెడ్ పదవుల కోసము మళ్ళా అలాగే కార్పొరేటర్లు కావాలని ఉత్సాహాలతో తిట్టడము, ఇలా డమ్మి అనడము ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దగ్గుబాటి గారు కూడా వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకి గుణపాఠం చెప్పాలా, ఏదైనా కానీ సామరస్యంగా. మీకు ఏమైనా తప్పు తప్పు చెప్పలేదు, మేయర్ గారు తప్పు అయితే చెప్పలేదు. ఏం చెప్పారు, మేము ఏమైనా చేసింటే అది రుజువు చేపండి అన్నారు, కానీ ఇంకోటి ఇంకోటి చెప్పలేదు ఆయన. మీరు ఊరికనే రాసుకొని లేదు మేమే ఉన్నాము, మేము దగ్గుబాటి వెంట ఉన్నాము, మేము వాళ్ళ వెంట ఉన్నాము, మాకు పదవులు కావాలా, నామినేటెడ్ పదవులు కావాలని ఒకరికి తిట్టడము, ఒకరికి దూషించడం చాలా తప్పు. ఇలాంటివి మానుకోండి. ఒకరికి ముస్లింస్లకి ఒక మసీద్కి ఇచ్చాడా, మందిరానికి ఇచ్చాడా అని మా కళ్ళ ముందరే మసీద్లకు ఇస్తాడు ఆయన, పీర్ల పండక్కి ఇస్తాడు, గుళ్ళకి ఇస్తాడు, వినాయక చవితికి ఇస్తారు. మా ముస్లింస్లో ఒక పద్ధతి ఉంది, ఇది ఏమంటే ఈ చేతి నుండి ఇస్తే ఈ చేతి కూడా తెలియకూడదని. అలాగే కానీ ఆయన తెలిసి పబ్లిసిటీ కోసమైతే చేసే వ్యక్తి కాదు మేయర్ గారు. చల్లారి బైపాస్ నుండి పంగల్ రోడ్ వరకు 320 కోట్లతో అభివృద్ధి చేశారు. అలాగే మన అనంతపురం అర్బన్ లో దాదాపుగా 30,000 ఇండ్లు మన ఇస్తే దాదాపుగా పట్టాలు ఇచ్చి రిజిస్టర్లు చేశారు. పట్టాలు ఇచ్చి రిజిస్టర్లు చేసిన దానిలో కూడా ఈరోజు కబ్జాలకు గురవుతున్నాయి. సూపర్ సిక్స్ అనేది ప్రతి లేఅవుట్లో సూపర్ సిక్స్ కొడుతున్నారు, ప్రతి లేఅవుట్లో అన్ని. ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి అన్ని రిజిస్టర్ చేసి ఇచ్చిన పత్రాలు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన పత్రాలు అన్నీ ఉండా కూడా వీళ్ళు వచ్చేసి 100 రోజుల్లోనే అన్ని సిక్స్లు కొడుతున్నారు. మన జెయింట్ కాడ లేఅవుట్ పండుమేరి కాల్చిన చూసుకోండి, మన కొడిమిలో కాల్చింటే జెండాలు పెట్టి వాళ్ళన్నీ లేఅవుట్లన్నీ కబ్జాలు చేసేసి మీ చల్లవు, రిజిస్టర్ చేసిన పత్రాలే ఈరోజు చల్లవు అంటే ఇంకా ఏటి వరకు మీ ప్రభుత్వం ఎంత చేస్తుందో దగ్గుపాటి గారు మీరు ఆలోచించి ఇలాంటి ఎవరెవరు చీరలు తీసుకుంటున్నారో వాళ్ళకి గుణపాఠం చెప్పి మీరు మంచి చేయాలని ఉంటే కూడా మీ పక్కన వాళ్ళు మంచి చేయనీయరు. దయచేసి ఇలాంటి మానుకొని మంచి ప్రభుత్వం అంటున్నారు, మంచిగా పని చేయండి. ఒక కాంట్రాక్టర్ పని చేయకుండా అడ్డుపడుతున్నారే, మా వాళ్ళే వస్తారు, మా వాళ్ళే టెండర్ వేస్తారు. మన తపోవనంలో నారాయణపురం బ్రిడ్జి ఆల్రెడీ మేము శంకుస్థాపన చేసిన దానికి మళ్ళా మీరు శంకుస్థాపన చేసి కట్టేది, ఇది పద్ధతి కాదు. ఇవన్నీ మానుకోండి, దయచేసి అందరూ సహకరిస్తాము, మేము మీకు సహకరిస్తాము. ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి అభివృద్ధి చెందినట్ల పనులు చేసుకున్నాము, ఒకరి మీద ఒకరు విమర్శలు పద్ధతి కాదు. ఆయన నాలుక కోసాను పొడుస్తాము నర్తము అంటున్నారు, ఇలాంటివి మాకు మాకు రావు, మా నాయకులు మాకు నేర్పలేదు, మాకు ఇవన్నీ రావు. దయచేసి ఇలాంటి దాన్ని మేము దూరం ఉంటాము. పేదవాళ్ళ ఇళ్ళకి మీరు ఇలా స్థలాలు ఇచ్చి నాళ్ళకి అన్ని అడ్డుకొని వీళ్ళు అమ్ముకోవడం పద్ధతి కాదని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. 42వ